Hello everyone, welcome to Compeet Minds and welcome to today's the Hindu editor analysis session, which will help you to learn vocabulary, grammar and context. And this session will also help you to get good marks in English subject for various competitive examinations. First, we'll start with vocabulary. Vocabulary plays a major role in answering some of the English examination sections such as synonyms, antonyms, fillers, close test, word usage and reading comprehension. In every editorial section, I always tell one thing, vocabulary plays a major role in answering this section. If you are good at vocabulary, you can easily answer these sections. And the vocabulary which you are taking from the editorial are very useful in answering this section. So what you have to do is, you have to keep a notebook and take down the words from the video and do revise them regularly and watch editorial sessions regularly so that you can enhance your vocabulary. Let's begin the session. Look at the first word. రివైల్ అనేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్. రివైల్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్గా ట్రీట్ చేస్తాము. వర్బ్ అంటే ఏంటి? ఇట్ డినోట్స్ యాక్షన్. రివైల్ అంటే క్రిటిసైజ్ చేయడము అని వస్తుంది మీనింగ్. క్రిటిసైజ్ చేయడము సెన్సర్స్. సో రివైల్ మీన్స్ అంటే టు క్రిటిసైజ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఇన్ అన్ అబ్యూజివ్ ఆర్ యాంగ్రీలీ ఇన్సల్టింగ్ మేనర్. క్రిటిసైజ్ చేయడం ఏ విధంగా? ఇన్సల్టింగ్ మేనర్గా, అబ్యూజివ్గా క్రిటిసైజ్ చేయడాన్ని మనము రివైల్ అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటిది? మనకి వర్బ్. సినోనిమ్స్ చూడండి, విలిఫై, డినౌన్స్, బీరేజ్, మలైన్, స్కాన్, డీఫేమ్, ఇన్సల్ట్, డెస్పరేజ్ అండ్ కంటెంప్ట్. ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రివైల్ అంటే టు క్రిటిసైజ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఎలా, ఏ విధంగా? ఇన్ అన్ ఇన్సల్టింగ్ మేనర్, యాంగ్రీలీ ఇన్ అన్ ఇన్సల్టింగ్ మేనర్. సినోనిమ్స్ అంటే విలిఫై, డినౌన్స్, బీరేట్, మలైన్, స్కాన్, డీఫేమ్, ఇన్సల్ట్, డిస్పరేజ్ అండ్ కంటెన్. అపోజిట్ వర్డ్స్ ఏంటి మనకంటే? ప్రేజ్ అంటే పొగడం, కమెండ్, ఇవన్నీ కూడా పొగడం అని మీనింగ్ వస్తుంది. లార్డ్, అప్లాడ్, ఎగ్జాల్ట్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. ఎగ్జాల్ట్, ఎక్స్టాల్, యులజైజ్, రివర్డ్. సో ఇవన్నీ కూడా రెస్పెక్ట్ ఇవ్వడము, ఆనర్ అంటే ప్రేజ్ చేయడం అనే మీనింగ్ వస్తాయి. సో వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ రివైల్ అంటే క్రిటిసైజ్ చేయడం, ఏ విధంగా? ఇన్సల్టింగ్ మేనర్. ఎగ్జాంపుల్ చూడండి, ద జర్నలిస్ట్ వాస్ రివైల్డ్ ఫర్ మెనీ ఫర్ హిస్ కాంట్రవర్షియల్ ఆర్టికల్స్. జర్నలిస్ట్ క్రిటిసైజ్ చేయబడ్డాడు. దేనికి? ఫర్ హిస్ కాంట్రవర్షియల్ ఆర్టికల్స్ ద్వారా అతను క్రిటిసైజ్ చేయబడ్డాడు అని. సో రివైల్డ్ అంటే ఇక్కడ ఏంటి మనకి? క్రిటిసైజ్డ్. సో హీ వాస్ క్రిటిసైజ్డ్ బై మెనీ ఫర్ హిస్ కాంట్రవర్షియల్ ఆర్టికల్స్ వల్ల క్రిటిసైజ్ చేయబడ్డాడు. నెక్స్ట్ టార్నిష్. ఇది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్గా యూజ్ చేయొచ్చు, నౌన్గా యూజ్ చేయొచ్చు. నౌన్గా అంటే కలర్లెస్ అనమాట, కలర్లెస్ అనే మీనింగ్ వస్తుంది. సో మనకు వర్బ్ మీనింగ్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే, టు హార్మ్ ఆర్ స్పాయిల్ ద రెప్యుటేషన్ ఆర్ పాజిటివ్ ఇమేజ్ ఆఫ్ సంథింగ్. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఎలా ఉందంటే, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఏవైతే రీసెంట్గా రిజైన్ చేసి ఇండియాకి వచ్చారో, వారి తన యొక్క రెప్యుటేషనే తనే డ్యామేజ్ చేసుకుంది అనే విధంగా ఇచ్చాడు అనమాట. అంటే టార్నిష్ అంటే ఇక్కడ ఏంటి? టు హార్మ్ ఆర్ స్పాయిల్ ద రెప్యుటేషన్ ఆర్ పాజిటివ్ ఇమేజ్ ఆఫ్ సంథింగ్. సో ఇక్కడ మనకు కాంటెక్స్ట్లో వర్బ్గా ఇచ్చాడు. దీన్ని మనం వర్బ్ యూజ్ చేయొచ్చు, నౌన్గా యూజ్ చేయొచ్చు. సో సినోనిమ్స్ చూడండి, డ్యామేజ్, స్పాయిల్, బ్లెమిష్, స్టెయిన్, మార్ అండ్ డిస్క్రెడిట్. అపోజిట్ వర్డ్స్ ఏంటి చూడండి? ఎన్హాన్స్, క్లీన్, రీస్టోర్, ఇంప్రూవ్. ఎగ్జాంపుల్ ద పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ పొలిటీషియన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో ఇన్ ద స్కాండల్లో టార్నిష్డ్ అంటే డ్యామేజ్డ్, తన ఇన్వాల్వ్మెంట్ అనేది డ్యామేజ్ చేయడం జరిగింది. ఏంటి? హీజ్ ఇంపెకబుల్ పబ్లిక్ ఇమేజ్. పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో స్కాండల్లో, తన యొక్క ఇమేజ్ని స్కాండల్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో డ్యామేజ్ చేయడం జరిగింది అన్నాడు. సో ద పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్కాండల్ డ్యామేజ్డ్ హిస్ అదర్వైజ్ ఇంపెకబుల్ ఇమేజ్, పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ చేయడం జరిగింది ఇన్వాల్వ్మెంట్ ఇందులో. సో టార్నిష్ అంటే డ్యామేజ్ ఈ కాంటెక్స్ట్. అండ్ నాన్ ఫార్మ్ ఏంటి? కలర్లెస్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఉషర్. ఉషర్ని మనం నాన్గా యూజ్ చేయొచ్చు, వర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు. మనం ఈ కాంటెక్స్ట్లో వర్బ్గా యూజ్ చేయడం జరిగింది. ఉషర్ అంటే ఎంకరేజ్ చేయడము, గైడ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఉషర్ మీన్స్ టు గైడ్ ఆర్ లీడ్ సమ్వన్ టు ఏ ప్లేస్ ఇంటూ ఏ న్యూ సిచ్యువేషన్. సరేనా చూడండి, గైడ్, లీడ్, ఎస్కార్ట్, అకంపెనీ.
అపోజిట్ వర్డ్స్ చూడండి, యాంటనిమ్స్, మిస్లీడ్ చేయడము, నెగ్లెక్ట్ చేయడము, అబాండన్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యుషర్ అంటే టు ఎంకరేజ్ ఆర్ టు లీడ్ సమ్వన్, మీ గైడ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్, షీ ఉషర్డ్ అంటే షీ గైడెడ్ ద గెస్ట్, షీ గైడెడ్ ద గెస్ట్ ఇన్ టు ద డైనింగ్ రూమ్. సో ఆమె గెస్ట్ని డైనింగ్ రూమ్స్కి తీసుకెళ్ళింది అనమాట, షీ అట్ సైడ్ గైడ్ చేసింది అనమాట. షీ ఉషర్డ్ ద గెస్ట్ ఇన్ టు ద డైనింగ్ రూమ్ అంటే వారికి గైడ్ చేసింది అనమాట. సో ఉషర్ మీన్స్ గైడ్, లీడ్. డిసెంట్, డిసెంట్ అంటే మనం దీన్ని వర్బ్గా యూజ్ చేయొచ్చు, నౌన్గా యూజ్ చేయొచ్చు. వర్బ్ అంటే యాక్షన్ తెలియజేస్తుంది, నౌన్ అంటే సబ్జెక్ట్ వర్బ్గా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాము, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా నౌన్ యూజ్ చేస్తాము. సో దీన్ని మనం నౌన్గా అయితేనేమో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాము, వర్బ్ అయితేనేమో యాక్షన్ తెలియజేస్తుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. డిసెంట్ అంటే మీనింగ్ డిసగ్రీమెంట్ అని, డిసప్రూవల్ ఎక్స్ప్రెస్ చేయడం. సో టు ఎక్స్ప్రెస్ డిసగ్రీమెంట్ ఆర్ టు హోల్డ్ అన్ అపోజింగ్ వ్యూ అనమాట, అంటే డిసగ్రిమెంట్ చేయడం అనమాట, డిసప్రూవ్ చేయడము, నాట్ అగ్రీ చేయడం కాదు. సో సినోనిమ్స్ వచ్చేసి డిసగ్రిమెంట్, ప్రొటెస్ట్, అబ్జెక్షన్. అపోజిట్ వర్డ్స్ ఏంటి, అగ్రిమెంట్, కన్కరెన్స్, కన్సెంట్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్, డిసెంట్కి అపోజిట్ కన్సెంట్ అనమాట, అంగీకారం తెలపడం. సో డిసెంట్ అంటే డిసప్రూవల్ తెలపడం, డిసగ్రిమెంట్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్, హర్ డిసెంట్ అంటే ఆ డిసప్రూవల్ ఏదైతే ఉందో వాజ్ క్లియర్, క్లియర్గా ఉంది. వెన్ షీ వాయిస్డ్ హర్ కన్సర్న్స్ అబౌట్ ద ప్లాన్, ఆమె ప్లాన్ గురించి మాట్లాడినప్పుడు, ఆమె ప్లాన్, ద ప్లాన్ గురించి మాట్లాడినప్పుడు తన యొక్క డిసప్రూవల్ అనేది క్లియర్గా కనబడింది అని చెప్తున్నాడు. తను ప్లాన్స్ గురించి మాట్లాడినప్పుడు తన యొక్క డిసప్రూవల్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ గురించి క్లియర్గా కనబడింది. సో డిసగ్రిమెంట్ అని తీసుకోండి, డిసెంట్ అంటే డిసగ్రిమెంట్ అనమాట, అగ్రి చేయట్లేదు. డిస్పేర్, డిస్పేర్ అంటే మనకి ఇది నౌన్గా యూజ్ చేయొచ్చు, మళ్ళీ వర్బ్గా యూజ్ చేయొచ్చు. నౌన్ అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, నేమ్ తెలియజేస్తుంది. సో వర్బ్ అనేది యాక్షన్. డిస్పేర్ అంటే హోప్లెస్ అనమాట, డిస్పేర్ అంటే హోప్లెస్, ఏ కంప్లీట్ లాస్ ఆఫ్ హోప్ ఆర్ స్టేట్ ఆఫ్ అట్ హోప్లెస్ అనమాట. అటు హోప్లెస్ అనే మీనింగ్ గుర్తుపెట్టు, డిస్పేర్ అంటే హోప్లెస్. ఎగ్జాంపుల్, ద సడెన్ లాస్ ఆఫ్ హిస్ జాబ్ ప్లంజ్డ్, అంటే ప్లంజ్ అంటే పడి, ప్లంజ్డ్ హిమ్ ఇన్ టు డీప్ డిస్పేర్. సో సడన్గా అతను ఏదైతే జాబ్ పోగొట్టుకున్నాడో అది ఏ విధంగా చేసింది అతన్ని, హోప్లెస్గా చేస్తుందని చెప్తున్నాడు. సో సడన్ లాస్ ఆఫ్ హిస్ జాబ్ ప్లంజ్డ్ హిమ్ ఇన్ టు డీప్ డీప్ డిస్పేర్, అంటే డీప్లెస్గా అంటే హెల్ప్లెస్ అయిపోయాడు అని చెప్తుంది. సడన్ లాస్ ఆఫ్ జాబ్ ఏదైతే ఉందో అతను హోప్లెస్ అయిపోయాడు అని చెప్తాడు. కాంప్లిసిట్, కాంప్లిసిట్ అంటే బీ ఇన్వాల్వ్డ్ విత్ అదర్స్ ఇన్ రాంగ్ డూయింగ్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీ, ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే ఇల్లీగల్ యాక్టివిటీ, ఇల్లీగల్ యాక్టివిటీలో డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం వేరే వాడితో అనమాట, తోడుదంగా అంటాం కదా మనం, అంటే వేరే వాళ్ళ ఇల్లీ అంటే వేరే వాళ్ళతో రాంగ్ డూయింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, దాన్ని కాంప్లిసిట్ అంటాం. ద మేనేజర్ వాస్ కాంప్లిసిట్ ఇన్ ద ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఎట్ వర్క్, టర్నింగ్ ఎ బ్లైండ్ ఐ టు దెమ్ అన్. సో మేనేజర్ అక్కడ ఇల్లీగల్ ప్రాక్టీసెస్లో ఇతను ఒక, అతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడని చెప్తున్నాం. సో ద మేనేజర్ వాస్ కాంప్లిసిట్ ఇన్ ద ఇల్లీగల్ ప్రాక్టీస్ అంటే తను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు ఈ ఇల్లీగల్ ప్రాక్టీసెస్లో, ఏ విధంగా వర్క్లో, ఏ విధంగా, బై టర్నింగ్ ఏ బ్లైండ్ ఐ టు దెమ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ రబుల్, రబుల్ అంటే నౌన్ ఫామ్, అంటే చెల్లా చెదరై పడిపోతాయి కదా మొత్తం. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇష్టమన్నట్టు అన్ని పగలగొట్టేస్తున్నారు కదా, చెల్లా చెదరై పడిపోతున్నాం కదా, అంత డెబ్రీస్ ఉంటాయి కదా, వాటిని మనం రబుల్ అంటాం. రబుల్ అంటే ద ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఆర్ స్ట్రక్చర్ దట్ హ్యాడ్ బీన్ డెమాలిష్డ్ ఆర్ ఫాలిన్ అపార్ట్, పడిపోయినప్పుడు మొత్తం చెల్లా చెదరై పడే, ఆ బిల్డింగ్ కూల్చినప్పుడు కింద పడిపో చూసారా, అంత డెబ్రీస్ని మనం రబుల్ అంటాం. ఎగ్జాంపుల్ ఉంటే ఆఫ్టర్ ద ఎర్త్క్వేక్ తర్వాత ద స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ రబుల్ ఫ్రమ్ ద కొలాప్స్డ్ బిల్డింగ్స్, అర్థమైంటుంది మీకు. సో ఎత్తకి కొత్త మొత్తం బిల్డింగ్స్ అన్ని పడిపోయి అక్కడంతా మొత్తం చెల్లా చెదరు అయిపోయింది అనమాట, చెల్లా చెదురు అన్ని గుర్తుపెట్టుకోండి ట్రబుల్ అంటే. నెక్స్ట్ అడ్వర్సరీ, అడ్వర్సరీ అంటే ఇది నౌన్ ఫామ్, అడ్వర్సరీ అంటే ఎనిమీ, అపోనెంట్, అపోనెంట్స్ని, ఎనిమీస్ని మనం అడ్వర్సరీ అంటాం. సో ద అపోనెంట్, అండ్ అపోనెంట్ ఆర్ ఎనిమీ హూ ఈజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఆర్ కాంపిటీషన్ విత్ సమ్వన్ ఎల్స్. ఎగ్జాంపుల్, ద టూ పొలిటికల్ క్యాండిడేట్స్, టూ పొలిటికల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వర్ ఫీర్స్
ఏ సారీ ఫీర్స్ అడ్వర్సరీస్ అడ్వర్సరీస్ డ్యూరింగ్ ద ఎలక్షన్ క్యాంపెయిన్. ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా వ్యతిరేకంగా, అంటే ఇద్దరిద్దరు చాలా ఎనిమీస్గా ఉంటారు అని చెప్తున్నాడు. అడ్వర్సిటీ అంటే ఇక్కడ ఎనిమీస్, అపోనెంట్స్ అన్నమాట. నెక్స్ట్ ఆసన్. ఆసన్ అనేది మీకు మోస్ట్లీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఎక్కువ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటుంది. ఆసన్ అంటే నౌన్ ఫామ్ ఇది, అంటే డెలివరీడ్గా మంటలు అంటిస్తారు సార్, ఫైర్స్ అంటిస్తారు బిల్డింగ్స్ కానీ, కావాలనే మంటలు, ఇప్పుడు ఏదైనా గొడవలైనా ప్రొటెక్షన్ప్పుడు మంటలు అంటిస్తారు సారా, దాన్ని మనం ఆసన్ అంటాము, అంటే ఫైర్స్ అంటించడాన్ని. సో టు ద క్రైమ్ ఆఫ్ డెలిబరేట్లీ సెట్టింగ్ ఫైర్ టు ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్కి, బిల్డింగ్స్కి, లేదంటే అంటే బస్సెస్కి, వాటికి ఫైర్స్ అంటించడం ఉంటుంది సారా, దాన్ని ఆసన్ అంటాము. ఎగ్జాంపుల్, హీ వాజ్ చార్జ్డ్ విత్ ఆసన్ ఆఫ్టర్ ద పోలీస్ ఫౌండ్ ఎవిడెన్స్ దట్ హీ హ్యాడ్ సెట్ ఫైర్ టు ద అబాండెంట్ బిల్డింగ్స్. సో అతను అబాండెంట్ బిల్డింగ్కి ఫైర్ అంటించాడన్న ఎవిడెన్స్ తోటి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, అంటే చార్జ్ చేయడం జరిగింది అన్నాడు. నెక్స్ట్ వాండలిజం. వాండలిజం వచ్చేసి ఇది నౌన్ ఫామ్. వాండలిజం అంటే ధ్వంసం చేయడము బిల్డింగ్స్ని, లేదంటే విగ్రహాలని ధ్వంసం చేయడం అన్నమాట. ఆసన్ అంటే అంటించడం బిల్డింగ్స్కి, లేకపోతే ప్రాపర్టీస్కి మంటలు అంటించడం. సో వాండలిజం అంటే కూలగొట్టు, మొత్తం కూల్చడం బిల్డింగ్స్ని కానీ, లేకపోతే స్టాచ్యూస్ని కానీ, ఇవన్నీ. ద యాక్ట్ ఆఫ్ డెలిబరేట్లీ డ్యామేజింగ్ ఆర్ డిస్ట్రాయింగ్ ప్రాపర్టీ అన్నమాట. ఎగ్జాంపుల్, ద పార్క్ వాజ్ క్లోజ్డ్. పార్క్ క్లోజ్ చేయడం జరిగింది, ఎందుకు? ఫర్ రిపేర్స్, రిపేర్స్ గురించి. ఎప్పుడు? ఆఫ్టర్ అన్ ఇన్సిడెంట్ ఆఫ్ వాండలిజం లెఫ్ట్ ద ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ బ్రోకెన్. సో ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ అనేది మొత్తం పగులగొట్టిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పార్క్ అనేది రిపేర్స్ కోసం క్లోజ్ చేయబడింది అంటున్నాడు. వండలిజం అంటే టు ద క్రైమ్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ డ్యామేజింగ్ ద ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ ఇంట్రోస్పెక్షన్. స్పెక్ట్ అంటే ట్రూట్ వర్డ్స్, స్పెక్ట్ అంటే లుక్, స్పెక్ట్ అంటే లుక్, ఇంట్రో అంటే ఇన్సైడ్. ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన అంటాం. ఇంట్రోస్పెక్ట్ అంటే ఆత్మ పరిశీలన చేసుకోవడం అనమాట. ఇట్స్ ఎ నౌన్ ఫామ్. అంటే దన్ యాక్ట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ ఆన్ ఆర్ అనలైజింగ్ వన్స్ ఓన్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్, అంటే ఆత్మ పరిశీలన చేసుకోవడం అని వస్తుంది. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ద స్ట్రెస్ఫుల్ వీక్ తర్వాత, షీ టుక్ సమ్ టైమ్ ఫర్ ఇంట్రోస్పెక్షన్ టు అండర్స్టాండ్ వాట్ వాజ్ బాదరింగ్ హర్. సో కొన్ని వీక్ స్ట్రెస్ఫుల్ తర్వాత, కొన్ని స్ట్రెస్ఫుల్ వీక్స్ తర్వాత తనకు అసలు కూర్చొని మన, అంటే తను అసలు ఎందుకు తను ఏం బాధిస్తుందో అర్థం చేసుకోవడానికి ఆత్మ పరిశీలన చేసింది అనమాట. సో ఇంట్రోస్పెక్షన్ అంటే ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకోవడము అనమాట. నెక్స్ట్ రిపర్క్యూషన్. రిపర్క్యూషన్ అంటే కాన్సిక్వెన్స్ అంటాము. ఇది నౌన్ ఫామ్. రిపర్క్యూషన్ అంటే ఇట్స్ ఎ నౌన్ ఫామ్. కాన్సిక్వెన్సెస్ అంటాము. An effect or result of an action or event, especially one that is negative or unintended. The negative consequences we face here, repercussion ante. Example, the new policy changes evaithe unnayo had for unforeseen, asala uhinchanevi chudan jarigindante, unforeseen repercussions leading to protest from the community. A new policy changes vachesi అనుకోని పరిణామాలని ఎదుర్కోవాల్సి వచ్చింది అంటున్నాడు. లీడింగ్ టు ఎలా, ఏ విధంగా? లీడింగ్ టు ప్రొటెస్ట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ అంటాడు. కమ్యూనిటీ నుంచి ప్రొటెస్ట్ వచ్చింది అని చెప్తున్నాడు. రాడికలైజేషన్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్ అనమాట. ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్, వన్ హూ హ్యాస్ ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్, అంటే ద ప్రాసెస్ ఆఫ్ అడాప్టింగ్ ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్ ఆర్ బిలీఫ్స్ ఆఫెన్ లీడింగ్ టు సిగ్నిఫికెంట్ చేంజెస్ ఆర్ బిహేవియర్ ఐడియాలజీ. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారాలి, గవర్నమెంట్లో చేంజెస్ రావాలి, అంటే ఈ విధంగా ఉండాలి, ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్ ఉన్న వాళ్ళని మనం రాడికలిజం అంటే, అటువంటి దాన్ని రాడికలిజం అంటారు. ఎగ్జాంపుల్, ద యంగ్ మ్యాన్స్ రాడికలిజం వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆన్లైన్ ప్రాపగండా అండ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్. సో యంగ్ మ్యాన్ యొక్క రాడికలిజం ఏదైతే ఉందో అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయిందట, ఆన్లైన్ ప్రాపగండా తోటి, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ తోటి ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ అయిందని చెప్తున్నాడు. సో రాడికలిజం అంటే హ్యావింగ్ ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్, చేంజెస్ కోరుకోవాలి, సోషల్ చేంజెస్ జరగాలని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళని రాడికలిస్ట్ అంటారు. రాడికలిజం అంటే ద ప్రాసెస్ బిలీఫ్. నెక్స్ట్ ఇంటరిమ్.
ఇంటరిమ్ అంటే మనకు టెంపరీ అంటాం కదా, ఇంటరిమ్ అంటే టెంపరీ, ఇంటరిమ్ బెయిల్ అంటాం కదా టెంపరీ బెయిల్స్, అలాగే ఇంటరిమ్ గవర్నమెంట్ అని ఇష్యూ ఇక్కడ, అంటే మధ్యలో అంటే టెంపరీగా ఉన్న గవర్నమెంట్ అన్నాడు. ఇంటరిమ్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్ ఫామ్ ఇది, అంటే టెంపరీ ఆర్ ప్రావిజనల్, ప్రావిజనల్ అంటే టెంపరీ, టెంపరీ ప్రావిజనల్ యూజ్ టు డిస్క్రైబ్ సంథింగ్ దట్ ఈస్ మీన్ టు లాస్ట్ ఫర్ ఏ షార్ట్ టైం, అంటే టెంపరీ గుర్తుంచుకోండి, ఇంటరిమ్ అంటే టెంపరీ. ఎగ్జాంపుల్, ద కంపెనీ అపాయింటెడ్, కంపెనీ అపాయింట్ చేసింది ఎవరిని, ఆయన ఇంటరిమ్ మేనేజర్ని, అంటే టెంపరీ మేనేజర్ని అపాయింట్ చేసింది. వైల్ దే సర్చ్డ్ ఫర్ ఏ పర్మనెంట్ రీప్లేస్మెంట్, అంటే పర్మనెంట్ రీప్లేస్మెంట్ సెర్చ్ చేసే టైంలో ఒక టెంపరీగా ఇంటరిమ్ మేనేజర్ని ఏర్పాటు చేసింది అనమాట. అకర్డ్, అకర్డ్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్, అకర్డ్ అంటే మనకి ఇక్కడ వర్బ్ ఫామ్. అకర్డ్ మీన్స్ టు గివ్ గ్రాంట్, అంటే అప్రూవ్ చేయడము, గ్రాంట్ చేయడము వస్తుంది. సో టు గివ్ ఆర్ గ్రాంట్ సంథింగ్ ఆఫ్ ఎన్ ఎ పర్టికులర్ స్టేటస్ ప్రివిలేజ్ రికగ్నిషన్ అంటూ సంథింగ్ ఆ సమ్మ, అంటే గ్రాంట్ చేయడం, ఒప్పుకోవడము అనమాట. అకర్డ్ అంటే సమ్మతించడం అనమాట, అంటే సమ్మతి తెలపడం, ఇన్సేన్ తెలుగు సమ్మతి తెలపడం అంటారు, అంటే ఓకే చేయడం. సో అకర్డ్ అంటే గ్రాంట్ సంథింగ్ టు సమ్మన్, సంథింగ్ టు సమ్మన్, అంటే లైక్ స్టేటస్ కానీ ప్రివిలేజ్ కానీ రికగ్నిషన్ కానీ ఇవ్వడం అనమాట. ద న్యూ పాలసీ విల్ బి అకర్డెడ్, అంటే గ్రాంటెడ్, న్యూ పాలసీ గ్రాంట్ చేయబడుతుంది అంటున్నాడు. ద న్యూ పాలసీ విల్ బి అకార్డెడ్ ఫుల్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దానికి బై ద బోర్డ్ మెంబర్స్ అని చెప్తున్నాడు. బోర్డ్ మెంబర్స్ దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తారు అని చెప్తున్నాడు. అకార్డెడ్ మీన్స్ గ్రాంటెడ్. నెక్స్ట్ అనలీడ్, అన్అలైడ్, అన్అలైడ్ అంటే ప్యూర్, నాట్ మిక్స్డ్ విత్ ఎనీథింగ్ ఎల్స్ అంట, ప్యూర్ అనే గుర్తుపెట్టుకోండి. ఈ మీనింగ్స్ ఐడియా ఉంటేనే మీకు ఆ పేపర్ చదువుతున్నప్పుడు ఆ కాంటెక్స్ట్ అనేది క్లియర్ అర్థమవుతుంది. అన్అలైడ్ అంటే అన్అలైడ్ అంటే ప్యూర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఇందులో అందులో ఉన్న స్టేట్మెంట్ ఇక్కడ తీసుకోవడం జరిగింది, ఇది ఆర్టికల్లో ఉన్నది చూడండి. ద మోడీస్ గవర్నమెంట్స్ అన్అలైడ్ సపోర్ట్, అంటే ప్యూర్ సపోర్ట్ ఫర్ మిస్ హసీనా, సపోర్ట్ ఏదైతే ఉందో దట్ సపోర్ట్ ఎన్ష్యూర్ చేసింది. ఏమి ఎన్ష్యూర్ చేసింది? హర్ అన్క్రిటికల్ సపోర్ట్. అన్క్రిటికల్ అంటే నాట్ క్రిటిసైజింగ్ అనమాట, అంటే అన్క్రిటికల్ నాట్ క్రిటిసైజింగ్, నాట్ సే అంటే నాట్ సేయింగ్ అబ్జెక్షన్, అదైతే సపోర్ట్ ఉందో అది ఎన్ష్యూర్ చేసింది. అంటే మోడీస్ గవర్నమెంట్స్ ప్యూర్ సపోర్ట్ ఫర్ దిస్ హసీనా ఆల్సో ఎన్ష్యూర్డ్ హర్ అన్క్రిటికల్ సపోర్ట్, ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ ఈవెన్ అన్పాపులర్ డెసిషన్స్ సచ్ యాజ్ సిటిజన్షిప్ అన్నాడు. అంటే ఆమె సిటిజన్షిప్స్కి యాక్ట్ ఏదైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో అది తను ఒప్పుకుంది కదా, ఎటువంటి క్వశ్చన్ చేయలేదు కదా, ఒప్పుకునేలా చేసింది. ఏదైతే తన సపోర్ట్ కూడా ఉంది కదా, మిస్ హసీనా సపోర్ట్ కూడా ఇండియాకు ఉంది కాబట్టి దాన్ని మనం అన్క్రిటికల్ సపోర్ట్ అంటే షీ సపోర్టెడ్ అనమాట. ఇక్కడ షీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అనమాట. సో ఇక్కడ అన్ఎల్ఈడి సపోర్ట్ అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్ ప్యూర్ సపోర్ట్, అంటే మోడీస్ గవర్నమెంట్ ప్యూర్ సపోర్ట్ ఫర్ మిస్ హసీనా ఆల్సో ఎన్ష్యూర్డ్ హర్ అన్క్రిటికల్ సపోర్ట్, ఏ సపోర్ట్, ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ అన్పాపులర్ డెసిషన్స్ సచ్ యాజ్ సిటిజన్ అంటే సిటిజన్షిప్ యాక్ట్ అని చెప్తున్నాడు. ఆమె ఎటువంటి సపోర్ట్ ఎక్కువ ఇచ్చింది కదా ఇండియాకి అన్న విధంగా చెప్పాడు. కాబట్టి ఇక్కడ ప్యూర్ సపోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. అనిల్ అన్అలీడ్ అంటే ప్యూర్, మొత్తం కాంటెక్స్ట్ చదువుదాం. ట్రంప్డ్ అప్ అంటే ఇట్స్ అన్ అడ్జెక్టివ్ ఫామ్, అంటే ఫాల్సీలీ ఆర్ ఎగ్జాగరేటెడ్లీ మేడప్ అఫెండ్ టు డిసీవ్ ఆర్ మిస్లీడ్, అంటే మిస్లీడ్ చేయడానికి క్రియేట్ చేసింది అనమాట. ఫాల్స్ అనమాట, ఫాల్స్లీ మేడప్ అఫెండ్ టు క్రియేట్ డిసీవ్ అంటే చీట్ అండ్ మిస్లీడ్ అనమాట. ఎగ్జాంపుల్ ఇద్దాం, ఫాల్స్లీ మేడప్ అని గుర్తుపెట్టండి, ఫాల్స్ అని గుర్తుపెట్టుకోండి. ద డిఫెండెంట్ ఆర్గ్యూడ్, డిఫెండెంట్ ఆర్గ్యూ చేశాడు ఏమని, దట్ ద ఎవిడెన్స్ అగెనెస్ట్ హిమ్, దాని అతని పైన వచ్చినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో వాస్ ట్రంప్డ్ అప్, అంటే ఫాల్స్ అని చెప్పాడు, అండ్ హ్యాడ్ బీన్ ఫ్యాబ్రికేటెడ్ డూప్లికేటెడ్ టు ఎన్ష్యూర్ ఏ కన్విక్షన్, అంటే అతని పైన వచ్చిన ఎవిడెన్స్ అనేది ఒక ఫాల్స్, అది కేవలం కన్విక్షన్ చేయడానికి మాత్రమే క్రియేట్ చేశారు అని చెప్పాడు. సో ఇక్కడ మనకి ట్రంప్డ్ అప్ అంటే ఏంటి, ఫాల్స్లీ మేడ్ అనమాట. నెక్స్ట్ అథారిటేరియన్ స్ట్రీక్, ఇది గుర్తుపెట్టుకోండి. అథారిటేరియన్ స్ట్రీక్ అంటే నౌన్ ఫ్రేజ్ ఇది. అథారిటేరియన్ స్ట్రీక్ అంటే డిక్టేటర్షిప్, నియంత పాలన అన్నట్టు, అంటే డిక్టేటర్షిప్ అనమాట. సో సమ్వన్ హూ డిమాండ్స్ ద
దట్ పీపుల్ ఒబే కంప్లీట్లీ అండ్ రిఫ్యూజెస్ టు అలో దెమ్ ఫ్రీడమ్. అంటే పీపుల్ ఒబే చేయాలి, ఏం చెప్పినా చేయాలి, వాళ్ళకి ఎటువంటి ఫ్రీడమ్ ఇవ్వకుండా వాళ్ళ హక్కులను రిస్ట్రిక్ట్ చేయడాన్ని ఏమంటాము, అథారిటేరియన్ స్ట్రీక్ అంటాము, అంటే డిక్టేటర్షిప్ అనమాట. ఎగ్జాంపుల్, హిస్ అథారిటేరియన్ స్ట్రీక్, అంటే ఈజ్ డిక్టేటర్షిప్ ఏదో ఉందో, షోడ్ కనబడింది వెన్ హీ స్టార్టెడ్ మేకింగ్ ఆల్ ద డెసిషన్స్ వితౌట్ ఆస్కింగ్ ఎనీవన్ ఎల్స్ అన్నాడు. సో అక్కడ ఏంటి మీనింగ్ డిక్టేటర్షిప్ అని. నెక్స్ట్ క్రాక్డౌన్. క్రాక్డౌన్ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే మనకి ఏముంటుంది, అందులో వర్బ్ ప్లస్ ప్రీపోజిషన్ ఉంటుంది. సో దే హ్యావ్ ఫిక్స్డ్ మీనింగ్ అనమాట, వర్బ్ ప్రపోజిషన్. సో ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ వచ్చేసి మనకి క్రాక్డౌన్ అంటే ఏంటి, టు టేక్ స్ట్రిక్ట్ ఆర్ సివియర్ మెజర్స్ టు స్టాప్ ఆర్ కంట్రోల్ సంథింగ్ అంటే టు స్ట్రిక్ట్ మెజర్స్ తోటి కంట్రోల్ చేయడానికి క్రాక్డౌన్ అంటారు. ఎగ్జాంపుల్, ద పోలీస్ ఆర్ క్రాకింగ్ డౌన్ ఆన్, క్రాకింగ్ డౌన్ ఆన్, ఇక్కడ ఈ ఆన్ వేరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, క్రాకింగ్ డౌన్ అంటే ఫిక్స్గా ఉండాలి ఇక్కడ మనకి. ద పోలీస్ ఆర్ క్రాకింగ్ డౌన్ ఆన్ డ్రగ్ ట్రాఫికింగ్ ఇన్ ద ఏరియా టు రెడ్యూస్ క్రైమ్ రేట్స్ అని చెప్పాడు. సో పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ కంట్రోలింగ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఇన్ ద ఏరియా, ఎందుకు, టు రెడ్యూస్ క్రైమ్ రేట్స్ అన్నాడు. సో క్రాకింగ్ డౌన్ మీన్స్ రెడ్యూసింగ్, కంట్రోలింగ్ అనమాట. క్రాకింగ్ డౌన్ ఆన్, ఓకే, ద పోలీస్ ఆర్ క్రాకింగ్ డౌన్ ఆన్ డ్రగ్ ట్రాఫికింగ్ ఇన్ ద ఏరియా టు రెడ్యూస్ క్రైమ్ రేట్స్. నెక్స్ట్ ద ఫైనల్ స్ట్రా, ఇది ఇడియం. ద ఫైనల్ స్ట్రా, దిస్ ఇస్ అన్ ఇడియం. ఇడియమ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి, డోంట్ టేక్ లిటరల్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. ఇందులో అన్ని వర్డ్స్ కలిపి ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి. అంటే మనకు జనరల్గా ఈ మొసలి కన్నీళ్ళు కార్చకు అంటాము, మొసలి కన్నీళ్ళు కార్చకు అంటే రియల్గా మొసలి కన్నీళ్ళు అని కాదు ఇక్కడ, అంటే అదొక ఇడియం. ఇడియం ఏం చేస్తా అంటే డోంట్ టేక్ డైరెక్ట్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్, అంటే లిటరల్ మీనింగ్ ఇవ్వదు, ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తుంది. అలాగే ఇక్కడ ద ఫైనల్ స్ట్రా అనేది ఏంటంటే, ద లాస్ట్ ప్రాబ్లమ్ ఆర్ ఈవెంట్ దట్ కాజెస్ సమ్వన్ టు లూజ్ దేర్ పేషెన్స్ ఆర్ టాలరెన్స్ అండ్ లీడింగ్ టు ఏ డెసిసివ్ రియాక్షన్. ఇంకా ఓపిక నశించిపోయింది, ఇంకా నాకు లాస్ట్ ఆప్షన్, ఇంకా ప్రొటెస్ట్ చేయాలి. అంటే బంగ్లాదేశ్లో వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు, ఇంకా ఆప్షన్ లేదు మాకు. ఇక వాళ్ళు విసిగిపోయారు అనమాట, విసిగిపోయి ఏం చేశారు, మొత్తం టోటల్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదే ఫైనల్ స్ట్రా అనుకున్నారంట, ఇక నా వల్ల కాదు ఇంకా అటాక్ చేయడం అన్న ఫీలింగ్, దానే ఫైనల్ స్ట్రా అంట. అంటే ద లాస్ట్ ప్రాబ్లమ్ ఆర్ ఈవెంట్ దట్ కాజెస్ సమ్వన్ టు లూజ్ పేషెన్స్ ఆర్ టాలరెన్స్ లీడింగ్ టు ఎడెసివ్ రియాక్షన్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను అనమాట, వెళ్ళిపోవాలి, అటాక్ చేయాలన్న ఫిక్స్ అయిపోయారు అనమాట. ఎగ్జాంపుల్, ద కంపెనీస్ రిపీటెడ్ డీలేస్, కంపెనీ యొక్క రిపీటెడ్ డీలేస్ ఏవైతే ఉన్నాయో, వర్ ద ఫైనల్ స్ట్రా ఫర్ ద ఫస్ట్రేటెడ్ కస్టమర్స్ లీడింగ్ దెమ్ టు సీక్ అదర్ సర్వీసెస్. సో కంపెనీస్ రిపీటెడ్ డీలేస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకా ఓపిక నశించిపోయింది, ద ఫైనల్ స్ట్రా అయిపోయింది, ఇంకా లాస్ట్ ఆప్షన్ అయిపోయింది. ఫర్ ద ఫస్ట్రేటెడ్ కస్టమర్స్, కస్టమర్స్కి ఫస్ట్రేషన్ వచ్చేసింది అండ్ దే అదర్ సర్వీసెస్ని వాళ్ళు చూడడం ప్రారంభించారని చెప్పారు. సో ఫైనల్ స్ట్రా అంటే ఓపిక నశించిపోవడము, ఫైనల్ స్టేజ్ ఇంకా అన్నమాట. బ్రీత్ లైఫ్ ఇంటూ, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఐడియం. బ్రీత్ లైఫ్ ఇంటూ అంటే డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు. బ్రీత్ లైఫ్ ఇంటూ అంటే టు బ్రింగ్ న్యూ ఐడియాస్ అండ్ ఎనర్జీ టు సంథింగ్, టు బ్రింగ్ న్యూ ఐడియాస్ అండ్ ఎనర్జీ టు సంథింగ్ అనమాట. ఎగ్జాంపుల్, ద న్యూ చెఫ్, ఎవరైతే ఉన్నారో కొత్త చెఫ్, హ్యాస్ బ్రీత్ లైఫ్ ఇన్ టు ద ఫాలింగ్ ఫ్రెంచ్ రెస్టారెంట్. ఫాలింగ్ అయితే ఫ్రెంచ్ రెస్టారెంట్లో అది పడిపోతున్న టైంలో, దాని యొక్క ఇన్కమ్ కానీ పడిపోతున్న టైంలో న్యూ చెఫ్ అనే అతను మళ్ళీ కొత్త ఐడియాస్, అంటే హీ హ్యాస్ గివెన్ రైస్ టు ద రెస్టారెంట్ అనమాట. మళ్ళీ ఎనర్జీ ఇచ్చాడు, మళ్ళీ వాట్ వి సే, మళ్ళీ దాని పూర్వవైపుని తెచ్చాడు అనమాట. ద న్యూ చెఫ్ హ్యాస్ బ్రీత్ లైఫ్ ఇన్ టు ద ఫాలింగ్ ఫ్రెంచ్ రెస్టారెంట్ అంటే పడిపోయే రెస్టారెంట్కి మళ్ళీ పునర్వైభవం తెచ్చాడు, అంటే మంచి మార్కెట్ వచ్చేలాగా చేశాడు అనమాట, అంటే ఎనర్జైజ్ చేశాడు, ఇంక్రీజ్డ్ అనమాట. సో ఫాలింగ్ ఇన్కమ్ని మళ్ళీ అర్థమై ఉంటుంది రైట్, తను మళ్ళీ ఇన్కమ్ వచ్చేలా చేశాడు. సో ద హ్యాస్ బ్రీత్ లైఫ్ ఇన్ టు ద ఫాలింగ్ ఫ్రెంచ్ రెస్టారెంట్, పడిపోయేదాన్ని కాపాడాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వొకాబులరీ ఇన్ ద ఎడిటోరియల్. నౌ లెట్ అస్ డిస్కస్ ద ఎడిటోరియల్. దిస్ ఎడిటోరియల్ ఈస్ టాకింగ్ అబౌట్
ఫ్రమ్ హోప్ టు డిస్పైర్. హోప్ అంటే ఏంటి మీకు తెలుసు, డిస్పైర్ అంటే హోప్లెస్, అంటే హోప్ నుంచి హోప్లెస్కి పడిపోయింది అన్న విధంగా ఇచ్చాడు. ఏంటో చూద్దాం. ఇక్కడ ఆన్ బంగ్లాదేశ్ ఆఫ్టర్ షేక్ హసీనా అన్నాడు. సో మీకు ఆల్రెడీ తెలిసిన స్టోరీ కదా, షేక్ హసీనా రీసెంట్ న్యూస్లో చూస్తున్నారు. సో ఇక్కడ మనకి హెడ్లైన్స్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది షేక్ హసీనా గురించి ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. సో ఏమైంది, హోప్స్ నుంచి హోప్లెస్కి పడిపోవడం జరిగింది అన్న కాంటాక్ట్ ఇచ్చాడు. ఇది హెడ్లైన్స్ ఆఫ్ ద ఆర్టికల్ అండ్ సబ్ హెడ్లైన్స్ విల్ గివ్ యు ద మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. అసలు ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి అనేది మనం సబ్ టైటిల్ చూద్దాం. సబ్ టైటిల్లో మనకు ఆథర్ యొక్క మెయిన్ ఐడియా ఉంటుంది, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో వాట్ డస్ ఆథర్ వాంట్ టు కాన్వే చూద్దాం. సో చూద్దాం, షేక్ హసీనా డెవలప్డ్ అండ్ అథారిటేరియన్ స్ట్రీక్ అన్నాడు. మనకు అథారిటేరియన్ స్ట్రీక్ అంటే ఏంటి, డిక్టేటర్షిప్ అని వొకాబ్యులరీలో విన్నాం కదా. అంటే షేక్ హసీనా డెవలప్ చేశారు. ఏం డెవలప్ చేశారు, డిక్టేటర్షిప్ని డెవలప్ చేశారు. ఎప్పుడు, హ్యాస్ షీ స్టేడ్ ఆన్ పవర్, ఆమె పవర్లో ఉన్నంత వరకు డిక్టేటర్గా బిహేవ్ చేశారనమాట. ఆమె పవర్లో ఉన్నంతకాలం డిక్టేటర్గా బిహేవ్ చేశారు అన్న విధంగా చెప్పాడు. అథారిటేరియన్షిప్ అంటే ఏంటి, ఒబే చేయాలి, రూల్స్ ఉల్లంఘించొద్దు, స్ట్రిక్ట్గా ఉండాలి అండ్ ఫ్రీడమ్ ఇవ్వకపోవడం, మీడియాస్ కూడా రిస్ట్రిక్ట్ చేయడం అన్ని, అంటే డిక్టేటర్గా బిహేవ్ చేశారు అని ఇచ్చాడు కాంటెక్స్ట్లో. సో షేక్ హసీనా డెవలప్డ్ అండ్ అథారిటేరియన్ స్ట్రీక్ ఐ షుడ్ షేడ్ ఆన్ పవర్. సో ఇదంతా మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ లుక్ ఇట్, లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్. Look at the first paragraph. This is from here to here. So before starting to explain this paragraph, I always tell you one thing. Paragraph anagaanandalo manaku group of sentences untayi. Okko sentence manaku okko meaning convey chestundi. Aa sentence yokka meaning ardham kavalante manaku two things chaala chaala important. Entavi, first one, subject verb is very important. Prati editorial session lo nenu cheptanu adi, subject verb anedi chaala chaala important. Okka sentence lo subject verb anedi they play a major role anamata. సబ్జెక్ట్ అంటే ఏంటి, దేని గురించి అయితే మాట్లాడుతున్నాం ఆ సబ్జెక్ట్. వర్బ్ ఏంటి, సబ్జెక్ట్ ఒక యాక్షన్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలియజేస్తుంది. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సెంటెన్స్ మీనింగ్ అర్థం కావాలంటే సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రెయిన్ అండ్ హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అవి. మరి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే క్లాజెస్లో ఉంటాయి. ఇక్కడ ఉంటాయి, క్లాజెస్లో ఉంటాయి. క్లాజెస్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, మెయిన్ క్లాజ్ అని, మళ్ళీ ఇవన్నీ కూడా మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ సబార్డినేట్ క్లాజ్ అని. క్లాజెస్లో టూ టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. సో ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, ఇందులో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. కానీ ఇందులో మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వస్తాయి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ మీరు ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తాయి, అక్కడ మనకు సబార్డినేట్ క్లాజెస్ ఉన్నాయన్నమాట. సో సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఎందులో ఉంటాయి, క్లాజెస్, ఏ క్లాజ్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. మనకు మెయిన్ ఐడియా కాన్వే చేసేది మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది. ఇవి మెయిన్ ఐడియా అంటే ఆ సెంటెన్స్ యొక్క మెయిన్ ఐడియా కాన్వే చేస్తాయి. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఉంటాయి, కానీ ఇదంతా కూడా మనము కలిపేసి సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్రీట్ చేయాలి. లైక్ నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి, అంటే సింగిల్ పార్ట్గా ట్రీట్ చేయాలి సెంటెన్సెస్. ఇవి ఇందులో వస్తాయి, మళ్ళీ మెయిన్ క్లాజ్లోనే వస్తాయి. ఒక సెంటెన్స్లో మెయిన్ క్లాజ్ వన్ ఉంటుంది, మోర్ దెన్ వన్ మీ సబార్డినేట్ క్లాజ్ ఉండొచ్చు, ఇవన్నైనా ఉండొచ్చు, వన్ టూ త్రీ ఫోర్ కూడా ఉండొచ్చు, బట్ మెయిన్ క్లాజ్ అనేది వన్ ఉంటుంది. ఓకే, సో సెంటెన్స్లో మనకి ఇంపార్టెంట్ ఎలిమెంట్ సబ్జెక్ట్ వర్బ్. అందులో ఎస్పెషల్లీ ఫోకస్ ఆన్ మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి టెన్సెస్. టెన్సెస్ వచ్చి ఉండాలి కంపల్సరీ. సో టెన్సెస్ అంటే మనకి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. టెన్సెస్ వస్తే మనకు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరుగుతుంది అన్నీ కూడా మనకు ఒక టైం అనేది తెలుస్తుంది. టెన్సెస్తో మనం నేర్చుకోవాల్సింది అందులో యాక్టివ్ వర్బ్స్, పాసివ్ వర్బ్స్. ఈ టెన్సెస్ ఎక్కడ వస్తాయంటే మనకు మెయిన్ క్లాస్లో, సబార్డినేట్ క్లాస్లో వస్తాయి. అంటే సబ్జెక్ట్ వర్బ్ ఉన్న చోట అక్కడ టెన్సెస్ ఉంటాయి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో ఇవి ఈ రెండు థింగ్స్ అస్సలు మర్చిపోకూడదు. లెట్స్ బిగిన్ ద సెషన్. చూడండి ఒకసారి, లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇది మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అందులో వన్ మెయిన్ క్లాజ్ ఉంటుంది అండ్ మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి. ఇందులో వన్ సబార్డినేట్ క్లాజ్ ఉంది, దట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందాక నేను డిస్కస్ చేశాను కదా, క్లాజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. క్లాజ్లో మనకు సబ్జెక్ట్ వర్బ్స్ ఉంటాయి అండ్ మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ మనకి మెయిన్ ఐడియా కన్వే చేస్తుంది. ఇందులో మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఊస్టెడ్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, మనకి ఇది మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్, మెయిన్ ఐడియా కన్వే చేస్తుంది మెయిన్. అండ్ వర్బ్ వచ్చేసి మనకి విల్ హ్యావ్ వర్బ్, అంటే ఇది ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే ఊస్టెడ్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఊస్ట్ అయిన వారు, ఎవరైతే ఫార్మర్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, విల్ హ్యావ్ టైమ్ అంటున్నాడు, తనకు టైం వస్తుంది అని చెప్తున్నాడు. మరి ఏంటో పూర్తి చూద్దామా కాన్సెప్ట్.
ద సబ్జెక్ట్ ఎవరు? బాంగ్లా ఊస్టెడ్ బాంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. వర్బ్ విల్ హ్యావ్. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి వాటర్. లెడ్ ఇది వెయిట్ ఫామ్ సింపుల్ పాస్ట్ టెన్స్. వాటర్ రెఫర్స్ టు ఇది వాటర్ అనేది ఇక్కడ నౌన్ క్లాజ్, అంతా కూడా నౌన్ క్లాజ్. ఆబ్జెక్ట్గా ట్రీట్ చేయాలి దీన్ని, కన్సిడర్కి ఆబ్జెక్ట్గా ట్రీట్ చేయాలి. చాలా చూద్దాం ఇక్కడ నుంచి. రైట్, విత్ హర్ డ్రామాటిక్ ఎస్కేప్ ఫ్రమ్ దాకా, తన ఏ డ్రామాటిక్ ఎస్కేప్ ఏదైతే ఉందో, సడన్గా ఎస్కేప్ అవ్వడం ఏదైతే ఉందో, జస్ట్ మూమెంట్స్ బిఫోర్, కొన్ని మూమెంట్స్ బిఫోర్ మాబ్ ఆర్జన్, ఆర్జన్ అంటే ఇక్కడ ఏంటి మీనింగ్ మంట్, సెట్ ఫైర్స్, డెలిబరేట్లీ సెట్ ఫైర్స్ ఆన్ ద ప్రాపర్టీ. అంటే జస్ట్ మూమెంట్స్ బిఫోర్ ఆ మాబ్ ఏదైతే అటాక్ చేయబోతుందో, అంటే మంటలు ఫైర్స్ అంటించడం ప్రాపర్టీస్కి, ఇలా అటాక్ చేస్తున్న సమయంలో, అదే జస్ట్ బిఫోర్ ద మూమెంట్స్, ఈమె ఎస్కేప్ అయింది అని చెప్తున్నాడు. అంటే విత్ హర్ డ్రామాటిక్ ఎస్కేప్ ఫ్రమ్ ఢాకా జస్ట్ మూమెంట్స్ బిఫోర్ మాబ్ ఆర్జన్ అండ్ వాండలిజం. వాండలిజం అంటే డెలిబరేట్లీ డ్యామేజ్ ద ప్రాపర్టీస్. అలా జరుగుతూ వస్తూ ఆమె దగ్గరకు వస్తున్న టైంలో ఆమె ఎస్కేప్ అయింది అన్నాడు. అంటే ఇంత కూడా కాన్సెప్ట్ అలా, అంటే విత్ హర్ డ్రామాటిక్ ఎస్కేప్ ఏమన్నాడు, ఊస్టెడ్ బాంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా విల్ హ్యావ్ టైమ్, తను ఎస్కేప్ అయింది కానీ టైం వస్తుంది ఆమెకు అని చెప్తున్నాడు. దేనికి? టు టైమ్ టు పాజ్ అండ్ కన్సిడర్, అంటే కన్సిడర్ చేసుకునే టైం వస్తుంది తనకు అని చెప్తున్నాడు. ఆమె ఎవరైతే ఎస్కేప్ అయ్యారో తను, తనకి టైం వస్తుంది అన్నాడు. వి హ్యావ్ టైం టు కన్సిడర్, కన్సిడర్ చేసుకునే టైం కూడా వస్తుంది అన్నాడు. ఏం కన్సిడర్ చేయడం అంటే, వాట్ లెడ్ టు దిస్ లిటిల్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, ఇలా అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ ఇలా ఎందుకు జరిగింది అని కన్సిడర్ చేసే టైం అనేది తనకు వస్తుంది అని చెప్తున్నాడు. సో టోటల్ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి, ఊస్టెడ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా విల్ హ్యావ్ టైమ్ టు కన్సిడర్ వాట్ లెడ్ టు దిస్ లిటిల్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అనమాట. ఇలా జరగడానికి ఎందు ఏం కారణాలు ఉన్నాయని తెలుసుకోవడానికి ఆమె టైం వస్తున్నాడు. ఆమె ఎలా ఎస్కేప్ అయింది, చుట్టిలో తప్పిన ప్రమాదం అనమాట. ఆమె వాళ్ళు వస్తున్న జస్ట్ మూమెంట్స్ బిఫోర్ ద మాబ్ ఎంటరింగ్ అనమాట, వాళ్ళు ఇవన్నీ ఎంటర్ అయ్యే టైంలో, ఆమెను అటాక్ చేస్తున్న టైం, ఇక వస్తారు అన్న టైంలో తను ఎస్కేప్ అయింది. సో షీ విల్ హ్యావ్ ఆల్సో టైం అని చెప్పాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ మనకి మెయిన్గా మిస్ హసీనా సబ్జెక్ట్. వాజ్ సీన్ వర్బ్, ఇది వి త్రీ ఫామ్. ఎప్పుడైనా మనకు వాజ్ హెల్పింగ్ వచ్చి ఇలా వి త్రీ ఫామ్ వస్తే దాన్ని ప్యాసివ్ అయ్యి సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. అంటే మిస్ హసీనా వాజ్ సీన్ యాజ్ అడ్వర్సరీ, అంటే ఎనిమీగా చూడబడుతుంది అన్నాడు, చూడబడింది అన్నారు. మొత్తం చూద్దాం కాన్సెప్ట్. వన్స్, ఒకప్పుడు, వన్స్ ఈమె గురించి మాట్లాడుతున్నాడు. వన్స్ ద హోప్ ఆఫ్ బాంగ్లాదేశ్ యూత్, అంటే బాంగ్లాదేశ్ యొక్క హోప్, యూత్ హోప్గా ఉన్న తను అని చెప్తున్నాడు. వన్స్ ద హోప్ ఆఫ్ బాంగ్లాదేశ్ యూత్, ఎవరు ఇన్ బ్యాటిలింగ్ ఫర్ డెమోక్రసీ, డెమోక్రసీ కోసం ఫైట్ చేసిన వారి హోప్స్లో ఈమె ఒక పాత్ర పోషించినప్పుడు అన్నాడు. అంటే ద హోప్ ఉంది అనమాట, ఈమె ఉండేను అనమాట. వన్స్ ద హోప్ ఆఫ్ బాంగ్లాదేశ్ యూత్ ఇన్ బ్యాటిలింగ్ ఫర్ డెమోక్రసీ అండ్ ఏ ప్రైమ్ మినిస్టర్ హూ బ్రీతడ్ లైఫ్ ఇన్ టు బాంగ్లాదేశ్ దేశ ఎకానమీ అన్నాడు. అంటే ఎవరైతే వన్స్ ఉన్నవారు, ఉండెను అప్పుడు అనమాట. ఈ విధంగా ఉన్నంతను వన్స్ ద హోప్ ఆఫ్ బాంగ్లాదేశ్ యూత్ ఇన్ బ్యాటిలింగ్ ఫర్ డెమోక్రసీ అన్నాడు. అండ్ వన్స్ ఏ ప్రైమ్ మినిస్టర్ హూ బ్రీతడ్ లైఫ్ ఇన్ టు బాంగ్లాదేశ్ ఎకానమీ, అంటే హూ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ స్టెబిలైజింగ్ ఎకానమీ అన్నాడు. బాంగ్లాదేశ్ ఎకానమీలో స్టెబిలైజింగ్ ఎలా, అంటే చాలా కీలక పాత్ర పోషించిన తను ఇప్పుడు, అంటే ఏమైంది, అలా ఉన్న తను హసీనా వాజ్ ఎవెన్చువల్లీ సీన్ యాజ్ అడ్వర్సరీ, అంటే ఎనిమీగా చూడబడ్డారు అని. అంటే వన్స్ పాజిటివ్గా ఉన్నాము, ఇప్పుడు ఎనిమీగా చూడబడుతున్నారు అంటాడు. చూద్దాం మరి ఒకసారి. మిస్ హసీనా వాజ్ ఈవెన్చువల్లీ సీన్ యాజ్ ద స్టూడెంట్స్ గ్రేటెస్ట్ అడ్వర్సరీ అన్నాడు. ద స్టూడెంట్స్ గ్రేటెస్ట్ ఎనిమీగా చూడబడింది అన్నారు. అండ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ 300 deaths కి తన కారణమయ్యారు అంటున్నాడు. ఇన్ ప్రొటెస్ట్, ప్రొటెస్ట్లో 300 deaths కి కారణమయ్యారు అన్నారు. ద ప్రొటెస్ట్ ఆఫ్ పాస్ట్ 2 months, ఏ ప్రొటెస్ట్ అవి 3 months గా జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్లో 300 deaths కి తను కారణమయ్యారు అంటాడు. అంటే వన్స్ ద హోప్ ఆఫ్ బాంగ్లాదేశ్ యూత్ ఇన్ బ్యాటింగ్ ఫర్ డెమోక్రసీ, వాళ్ళకు హోప్గా ఉన్న తను, అండ్ వన్స్ ఏ ప్రైమ్ మినిస్టర్ హూ బ్రీతడ్, అంటే హూ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద బాంగ్లాదేశ్ ఎకానమీ, నౌ మిస్ హసీనా వాజ్ సీన్ యాజ్ ఎనిమీ అండ్ ఆల్సో హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్ 300 deaths ఇన్ ప్రొటెస్ట్ ఫర్ ద పాస్ట్ 2 months అన్నాడు. తనే కారణమయ్యారు అని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్లో. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్.
ఇందులో ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మనకు వన్ సబార్డినేట్ క్లాస్ ఉంది అండ్ వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది. మెయిన్ క్లాస్ కంపల్సరీ ఉంటుంది, సబార్డినేట్ క్లాసెస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, మెయిన్ క్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో వాయిల్ వచ్చిన ఎప్పుడు వచ్చినా కూడా అయితే టైం తెలియజేస్తుంది, లేదంటే కాంట్రాస్ట్ ఐడియాస్ తెలియజేస్తుంది. అంటే వాయిల్ దగ్గర పాజిటివ్ ఉంటే మెయిన్ క్లాస్లో నెగిటివ్ ఉంటుంది, మెయిన్ క్లాస్లో నెగిటివ్ ఉంటే అంటే ఈ వాయిల్ క్లా అంటే సబార్డినేట్ క్లాస్లో పాజిటివ్ అంటే అపోజిట్ ఐడియాస్ కనెక్ట్ చేస్తుంది వాయిల్. మరి ఇందులో మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ క్లాస్లో ఉంది మిస్ హసీనా, వర్బ్ వచ్చేసి వాజ్, రివైల్డ్. వాజ్ మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్, రివైల్డ్ అనేది V3 ఫామ్. ఇప్పుడు మనకు వాజ్ వచ్చి ఇలా V3 ఫామ్ వస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాము. అంటే మిస్ హసీనా వాజ్ రివైల్డ్ అంటే క్రిటిసైజ్ చేయబడింది అంటున్నాడు, అంటే ఇది నెగిటివ్ ఇచ్చాడు. అంటే వాయిల్లో మనకు పాజిటివ్ అంటున్నాడు, వాయిల్ కనెక్ట్ అపోజిట్ ఐడియాస్ రైట్. సో మిస్ హసీనా వాజ్ రీసెంట్లీ మోర్ రివైల్డ్ అంటే తను చాలా క్రిటిసైజ్ చేయబడింది అంటున్నాడు. సార్ కాంటెక్స్ట్ చూద్దాం. వైల్ షీ వాజ్ అడ్మైర్డ్ ఫర్ హర్ క్రాక్ డౌన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్ 2009, అంటే 2009లో టెర్రరిస్ట్ క్యాంప్స్ని క్రాక్ డౌన్ చేయడం ద్వారా ఆమెను అడ్మైర్ చేయడం జరిగింది, అంటే పొగడం జరిగింది. అండ్ హ్యాంగింగ్ ఓవర్ క్రిమినల్స్ టు ఇండియా, ఇండియాకి ఇవ్వడం ద్వారా, అంటే షీ వాజ్ అడ్మైర్డ్ ఫర్ వాట్, ఆమెను ఎందుకు పొగిడారు అంటే హర్ క్రాక్ డౌన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్ 2009 అన్నాడు. అండ్ ఆల్సో హ్యాండింగ్ ఓవర్ క్రిమినల్స్ టు ఇండియా అన్నాడు, దానివల్ల ఆమెను పొగడం జరిగింది అన్నాడు. అండ్ ఆర్ క్యాంపెయిన్ అగెనిస్ట్ రాడికలిజం అన్నాడు. రాడికలిజం అంటే ఏంటి, ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్ అంటారు కదా. సో ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ నాట్ సెక్యులరిజం, అంటే ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్కి అపోజిట్గా దీన్ని క్యాంపెయిన్ చేసింది కాబట్టి ఇవన్నీ కూడా షీ వాజ్ అడ్మైర్డ్ అనమాట, ఆమె పోవడం జరిగింది. అంటే వైల్ షోస్ కాంట్రాస్ట్ ఐడియాస్ అయినా కూడా అనమాట. వాట్ హ్యాపెన్ ఇప్పుడు మిస్ హసీనా వాజ్ రీసెంట్లీ ఈ మధ్య మోర్ క్రిటిసైజ్ చేయబడుతుంది, క్రిటిసైజ్ చేయబడింది అన్నాడు. ఎందుకు, ఫర్ యూజింగ్ ద సేమ్ స్ట్రాంగ్ ఆర్మ్స్ టాక్టిక్స్ ఆన్ హర్ అపోనెంట్స్, తన అపోనెంట్స్కి అంటే లైక్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ చేంజెస్ జరగాలి అని ఎవరైనా తనకు అపోజిట్ చేస్తే వాళ్ళ మీద కూడా సేమ్ టాక్టిక్స్ ప్రయోగించడం ద్వారా తనని క్రిటిసైజ్ చేయబడింది అంటున్నాడు. ఓకే, వైల్ షీ వాజ్ అడ్మైర్డ్ ఫర్ హర్ క్రాక్ డౌన్ టెర్రరిస్ట్ క్యాంప్స్, నౌ మిస్ హసీనా వాజ్ రీసెంట్లీ క్రిటిసైజ్డ్ ఫర్ యూజింగ్ ద సేమ్ స్ట్రాంగ్ ఆర్మ్ టాక్టిక్స్ ఆన్ అపోనెంట్ అన్నాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ నేను ఫస్ట్ చెప్తాను చూడండి. మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద స్టూడెంట్ ప్రొటెస్ట్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి మనకి మే హ్యావ్ బీన్, దానికి అంటే ద స్టూడెంట్ ప్రొటెస్ట్, స్టూడెంట్ యొక్క ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో. మే హ్యావ్ బీన్ ద ఫైనల్ స్ట్రా, ఫైనల్ స్ట్రా అంటే ఏంటి, ఇంకా ఓపిక నశించిపోయింది, టాలరెన్స్ అనేది పోయింది, ఇంకా అటాక్ చేయడమే ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇంకా ఓపిక అనేది నశించిపోయింది. ద ఫైనల్ స్ట్రా అంటే ద ఫైనల్ స్టేజ్, ఇంకా ప్రొటెస్ట్ చేయడము, ఇక ప్రొటెస్ట్ చేసినా ఇంకా లాభం లేదు, ఇంకా అటాక్స్ చేయడం, ఇలా విధంగా తీసుకెళ్ళిందంట ప్రొటెస్ట్. అంటే ద స్టూడెంట్ ప్రొటెస్ట్ మే హ్యావ్ బీన్ ద ఫైనల్ స్ట్రా అన్నాడు. చూద్దాం ఏ స్టూడెంట్ ప్రొటెస్ట్. ఇది సబార్డినేట్ క్లాస్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ద టు స్టూడెంట్ ప్రొటెస్ట్, దేనికి ఏ ప్రొటెస్ట్ అవి, ఓవర్ ద కోటాస్, కోటాస్ గురించి. ద ప్రొటెస్ట్ దట్ బిగాన్, ప్రొటెస్ట్ దట్ బిగాన్ దట్ ఫస్ట్ ప్రొటెస్ట్ దట్ బిగాన్ ఇన్ జూలై, జూలైలో స్టార్ట్ అయిన ఈ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్వి, మే హ్యావ్ బీన్ ద ఫైనల్ స్ట్రా, అంటే ఇక ఓపిక నశించిపోయింది, లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది అంట. అంటే గొడవలు సిద్ధమై ఏ విధంగా చూద్దాం. యాంగర్ వాజ్ బిల్డింగ్ అప్, కోపం అనేది గురి పెరుగుతూ ఉంది ఓవర్ ద పాస్ట్ డికేడ్ నుంచి. ఇలా విత్ అలిగేషన్స్ ఆఫ్ ఓట్రిగింగ్ అలిగేషన్స్ గురించి కోపం అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ సప్రెషన్ ఆఫ్ మీడియాను సప్రెస్ చేయడం ఏదైతే ఉందో, ఇదంతా కూడా స్టూడెంట్ ప్రొటెస్ట్కి కారణమైంది అంటున్నాడు. అంటే ఈ అంతా కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది, ఇంకా చాలా ఇప్పటికే చాలా వరకు లేట్ అయిపోయింది, ఫైనల్ స్టేజ్లో ఉంది, చాలా గొడవలు అవుతున్నాడు. అంటే యాంగర్ వాజ్ బిల్డింగ్ అప్ ఓవర్ ద పాస్ టికెట్, ఏ విధంగా బిల్డ్ అవుతుంది, విత్ అలిగేషన్స్ ఆఫ్ ఓట్ రిగ్గింగ్ అన్నాడు. అండ్ సప్రెషన్ ఆఫ్ మీడియాను సప్రెస్ చేయడము, తను చేశారు ఇదంతా కూడా అన్నాడు. అండ్ సెండింగ్ లీడర్స్ పంపించడము, జర్నలిస్ట్ పంపించడము, అండ్ యాక్టివిస్ట్ టు జైల్కు పంపించడము. ఇక్కడ ఆన్ జంప్డ్ ఆన్ ట్రంప్ డప్పు చార్జెస్, అంటే ఫాల్స్ చార్జెస్ పైన ఎవరైతే తనకు అగెనెస్ట్గా మాట్లాడుతూ వాళ్ళు జైలుకు పంపించడం, ఇదంతా చూసి ఇంకా లాస్ట్కి ఫైనల్ స్టేజ్లో ఉందనమాట. ఫైనల్స్ అంటే ఇంకా ఓపిక నశించిపోయిందని చెప్తున్నాడు. అందుకే వాళ్ళంతా కూడా చేశారు అన్న విధంగా చెప్పాడు. అంటే స్టూడెంట్ ప్రొటెస్ట్ ఓవర్ ద కోటా దట్ బిగాన్ ఇన్ జూలైలో ప్రారంభమైనవి, ఐ హావ్ బీన్ ద ఫైనల్ స్ట్రా అని చెప్తున్నాడు. ఓపిక వాళ్ళకి నశించిపోయింది. ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్.
ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ఇస్ అసీన, వర్బ్ వచ్చేసి కంటిన్యూ డౌన్, అంటే V2 ఫామ్, ఇది జరిగిపోయింది అంటే దాన్ని కంటిన్యూ చేసింది అనమాట. మిస్ హసీనా కంటిన్యూ డౌన్ దట్ పాత్, మళ్ళీ అదే పాత్ ద సేమ్ కంటిన్యూ చేసింది అన్నాడు. చూద్దాం ఒకసారి. ఈవెన్ ఆఫ్టర్ విన్నింగ్ ఎలక్షన్స్ ఇన్ జనవరి, జనవరిలో గెలిచినా కూడా ఫర్ ఏ ఫోర్త్ టర్మ్గా మిస్ హసీనా కంటిన్యూ డౌన్ దట్ పాత్, సేమ్ అదే పాత్. ఏం పాత్? సప్రెసింగ్ మీడియా, సెండింగ్ లీడర్స్ జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్ టు జైల్ అని ట్రంప్ చార్జెస్. సేమ్ అదే పాత్ తను కంటిన్యూ చేసింది అంటున్నాడు. ఇలా విత్ కేసెస్ అండ్ జైల్ టర్మ్స్ అగెనెస్ట్ నోబెల్ లోరేట్, అంటే నోబెల్ లోరేట్ ఎవరు, గ్రామీణ బ్యాంక్ ఫౌండర్ మహమ్మద్ యూనుస్ తను జైలుకు పంపించింది. అలాంటి ఏడీ అలిగేషన్ ద్వారా అంటే ట్రంప్ చార్జెస్ ద్వారా తను జైలుకు పంపించింది తను ఎవరు, మహమ్మద్ యూనుస్. నౌ టిప్పుడ్ టు హెడ్ ద ఇంట్రీమ్ గవర్నమెంట్, ఇప్పుడు తనకి ఛాన్స్ వచ్చింది, ఈ గవర్నమెంట్ని ఫామ్ చేసే ఛాన్స్ తనకు వచ్చింది అంటున్నాడు. ఎవరు, మహమ్మద్ యూనుస్ అంటారు. అంటే తనను కూడా ఇది ఫాల్స్ కేసెస్ అండ్ జైల్ టర్మ్స్ తోటి తను కూడా జైల్లో పెట్టేసింది అని చెప్తున్నాడు. అంటే షీ కంటిన్యూడ్, ఇందులో ఏమన్నాడు, మిస్ హసీనా కంటిన్యూడ్ ద సేమ్ పాత్, సేమ్ అదే పాత్ కంటిన్యూ చేసింది గెలిచినా కూడా, ఆఫ్టర్ విన్నింగ్ ద ఎలక్షన్స్ ఇన్ జనవరి ఫర్ ఏ ఫోర్త్. అంటే డిక్టేటర్స్గా బిహేవ్ చేసింది అంటున్నాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ఇదంతా కూడా ఒకటే సింపుల్ సెంటెన్స్, అది ఒకటి సింపుల్ సెంటెన్స్, దీనిలో ఇది కాంప్లెక్స్ కాదు, ఓన్లీ సింపుల్ సెంటెన్స్ అండ్ లేదు ఓన్లీ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి హర్ యాక్షన్స్ అండ్ రిఫ్యూజల్, ఈ సబ్జెక్ట్ మనకి ఈ సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి హ్యావ్ టార్నిష్డ్ అంటే హ్యావ్ డ్యామేజ్డ్ అనమాట. అంటే ఆమె యొక్క యాక్షన్స్ కానీ రిఫ్యూజల్ కానీ ఏమైతే ఉన్నాయో డ్యామేజ్ చేసినాయి. హ్యావ్ డ్యామేజ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, రీసెంట్గా జరిగింది అంటే డ్యామేజ్ చేసినాయి. హర్ యాక్షన్స్ డ్యామేజ్ ద లెగసీ, లెగసీని డ్యామేజ్ చేసినాయి. ఏ లెగసీ? షీ హోల్డ్స్ మోస్ట్ డియర్ దట్ ఆఫ్ హర్ ఫాదర్, ఆమె ఫాదర్ లెగసీని డ్యామేజ్ చేసినాయి, వాళ్ళకు ఉన్నటువంటి వాల్యూస్ని డ్యామేజ్ చేసినాయి అని చెప్తుంది. ఒకసారి చూద్దాం మన కాంటెక్స్ట్. సో హర్ యాక్షన్స్ అండ్ రిఫ్యూజల్ టు గివ్ ఎనీ స్పేస్ ఫర్ డిసెంట్ అంటే డిస్అగ్రిమెంట్, అంటే ఇది కాదు అని ఎవరైనా చెప్పాలని ట్రై చేశారనుకోండి వాళ్ళకి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. ఇది జరగవద్దు అంటే డిస్అగ్రిమెంట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, ఆమెకు యాక్షన్ ఆమె ఒకటి చెప్పుద్ది, చెప్పిన తర్వాత నువ్వు అది వద్దు అనొద్దు ఇంకా యాక్సెప్ట్ చేయాలి అన్న విధంగా డిక్టేటర్గా బిహేవ్ చేసిన అయితే ఉందో, అంటే రిఫ్యూజల్ టు గివ్ ఎనీ స్పేస్ ఫర్ డిసెంట్ అంటే ఇది వద్దు అని చెప్పకుండా తను ఓకే అంటే తను డిక్టేటర్గా ఒకేలాగా వెళ్ళమైతే ఉంటో తన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో. హ్యావ్ టార్నిష్డ్ లెగసీ అంటున్నాడు. లెగసీ ఏది, ఏ లెగసీ? ఆ లెగసీ ఏదైతే ఉందో, లెగసీ విచ్ ఆర్ ఫాదర్ కన్ ఫాదర్ తన యొక్క ఫాదర్ భావాలను, తన యొక్క ఫాదర్ యొక్క, ఫాదర్ అంటే ఎవరు, బంగ్లాదేశ్ యొక్క బీలౌడ్ ఫౌండర్ అనమాట. తను ఎవరు, షేక్ ముజ్బుర్ రెహమాన్. అతని యొక్క భావజాలాలు, హావా సార్ విసయిన్ తెలుగు రైట్, మోస్ట్ డియర్ దట్ ఆఫ్ తన యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేసినట్టుగా ఉంది అంటాడు. ఎవరు, ఆర్ యాక్షన్స్ లైక్ ఎ డిక్టేటర్ హ్యావ్ డ్యామేజ్ ద లెగసీ షీ హోల్డ్స్ మోస్ట్ డియర్ దట్ ఆఫ్ హర్ ఫాదర్. ఎవరు అతను, ద మచ్ బీలౌడ్ ఫౌండర్ ఆఫ్ బంగ్లాదేశ్. ఎవరు అతను, షేక్ ముజ్బిద్ రెహమాన్, హూస్ స్టాచ్యూస్ నౌ ఇప్పుడు స్టాండ్ అమిడ్స్ట్ రబుల్ అంటే ఇప్పుడు అతని యొక్క విగ్రహాలన్నీ చెల్లా చెదరై పడిపోయినాయి. సో తన యాక్షన్సే ఇలా కారణమయ్యాయని చెప్తున్నాడు. అంటే డిక్టేటర్గా బిహేవ్ చేయడము, ఎవరికి అసలు ఛాన్స్ ఇవ్వకపోవడం మాట్లాడడానికి కూడా అన్నాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకి ఏముంటాయి, సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి. నేను ఇక్కడ బ్లూ కలర్ హైలైట్ చేసినవన్నీ కూడా సబార్డినేట్ క్లాజెస్. ఈ సెంటెన్స్లో 2 సబార్డినేట్ క్లాజెస్ అండ్ మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ క్లాజ్ ఎక్కడ ఉందంటే మనకి సబ్జెక్టు నో డౌట్ అనేది సబ్జెక్ట్, దానికి వర్బ్ ఇది ఈజ్. సో ఎప్పుడైనా సెంటెన్స్ మనకి దేర్ కానీ హియర్ కానీ వస్తే సబ్జెక్ట్కి ముందు వర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఏంటి, నో డౌట్, ఈజ్ వర్బ్ ఏంటి, ఈజ్ అంటే ఏమంటే దెర్ ఈజ్ నో డౌట్, డౌటే లేదంటున్నాడు, డౌటే లేదంటున్నాడు. ఏంటి చూద్దాం. There is no doubt that extreme mob violence and protest had political support. Kachithanga deeni venakala political support undi, doubt ledu annadu. Possibly the encouragement of elements in Pakistan and the US. Indulo Pakistan ki US kuda kachithanga avakasham undi annadu. Evaru vallu ante both ante refers to Pakistan and the US, both of which had టెన్స్ రిలేషన్షిప్స్ అంటే టెన్స్ రిలేషన్షిప్ విత్ అమ్మా
అవమి లీ గవర్నమెంట్తో ఉన్నటువంటి అంటే రిలేషన్స్లో బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ పాకిస్తాన్కి యుఎస్కి ఈ అవమి లీగ్ గవర్నమెంట్కి ఏదైతే భేదాభిప్రాయాలు ఉన్నాయో, అంటే డిఫరెన్స్ ఉన్నాయో టెన్స్ రిలేషన్షిప్లో, అవి కూడా ఇది వన్ ఆఫ్ ద కారణం అని చెప్తున్నాడు. అంటే టెన్స్ టైస్ అంటే దట్ ఇక్కడ మనకి గుడ్ రిలేషన్స్ కాదు బ్యాడ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయన్నమాట. సో టైస్ అంటే ఇక్కడ ఏంటి మనకి రిలేషన్షిప్ అనమాట. సో ఏమన్నాడు, దర్ ఇస్ నో డౌట్ దట్ ఎక్స్ట్రీమ్ మాబ్ వయలెన్స్ అండ్ ప్రొటెస్ట్ హ్యాడ్ పొలిటికల్ సపోర్ట్, పాసిబుల్లీ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పాకిస్తాన్ ద యుఎస్ హెవీ విచ్ బోత్ విచ్ హ్యాడ్ టెన్స్ టైస్ విత్ ఆర్మీ లీగ్ గవర్నమెంట్ అన్నాడు. అంటే వీళ్ళే పాత్ర కూడా ఉండొచ్చు అన్నాడు పాకిస్తాన్ అండ్ యుఎస్. దెర్ ఇస్ నో డౌట్ అన్నాడు. ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు మోర్ వరియింగ్, వర్బ్ వచ్చేసి ఈజ్. మోర్ వరియింగ్ ఈజ్ అంటే ఏదైతే బాధిస్తుందో అది ఏంటంటే ద అండర్లయింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బాధ కలిగిస్తున్నాయి అంటున్నాడు. అంటే మోర్ వరియింగ్ ఈజ్ ద అండర్లయింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇస్లామిస్ట్ గ్రూప్స్. ఏ గ్రూప్స్ అవి? దట్ కుడ్ ఎఫెక్ట్ ద రిలీజియస్ టాలరెన్స్, అంటే కులమతాలు చిచ్చుపెట్టచ్చు, అండ్ సెక్యులరిజం పైన కూడా ఎఫెక్ట్ చూపించవచ్చు. ఇది మోర్ వరియింగ్గా ఉంది అంటే, అంటే మోర్ వరియింగ్ ఈజ్ ద అండర్లయింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ దట్ కుడ్ ఎఫెక్ట్ చేయొచ్చు ద రిలీజియస్ టాలరెన్స్ అండ్ సెక్యులరిజం. ఏదది? దాట్ మిస్ హసీనా ట్రై టు ఉషర్ ఇన్ డ్యూరింగ్ హర్ 15-year tenure. తను 15-year tenure ఎటువంటి గొడవలు రాకుండా, ఎటువంటి మత కల్లోలు రాకుండా, అంటే గొడవలు రాకుండా తను మెయింటైన్ చేసుకుంటూ వచ్చిందో సెక్యులరిజంని అని, అండ్ రిలీజియస్ టాలరెన్స్ కానీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది 15 ఇయర్స్లో. అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది విత్ ఇస్లామిస్ట్ గ్రూప్స్తో అనే అవకాశం ఈ స్టేట్మెంట్లో చూపిస్తున్నాడు. అంటే మోర్ వరింగ్ ఈజ్ ద అండర్లయింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇస్లామిస్ట్ గ్రూప్ దట్ ఎఫెక్ట్ దట్ కుడ్ ఎఫెక్ట్ రిలీజియస్ టాలరెన్స్ అండ్ సెక్యులరిజం. ఏదది? దట్ మిస్ హసీనా ట్రై టు ఎస్టాబ్లిష్, అంటే విషయం ఏంటంటే ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ హర్ 15 ఇయర్స్ టెన్యూర్, తను ఏదైతే మెయింటైన్ చేసుకుంటూ వచ్చిందో అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అంటాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఫర్ ఇండియా ఈచ్ ఆఫ్ దీస్ అవుట్కమ్స్ మస్ట్ బి ఏ కాజ్ ఫర్ ఇంట్రోస్పెక్షన్. ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మపరిశీలన చేసుకోవడం. ఇండియా ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి అంటున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఏంటంటే చూద్దాం. ఎందుకు అంటే న్యూఢిల్లీ వాస్ నాట్ ఇన్ జస్ట్ కాంప్లిసిట్ ఇన్ మిస్ హసీనాస్ యాక్షన్స్. అంటే న్యూఢిల్లీ అంటే ద గవర్నమెంట్ నాట్ జస్ట్ అంటే కాంప్లిసిట్ అంటే ఏంటి మనకి, బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇల్లీగల్ యాక్టివిటీ, అంటే యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడం, అంటే తన యొక్క యాక్షన్లో ఇండియన్ గవర్నమెంట్ కూడా అంటే న్యూఢిల్లీ కూడా పాత్ర పోషించింది అంటాడు. అంటే ఇండియా గురించి అంటున్నాడు ఇండియన్ గవర్నమెంట్. సో న్యూఢిల్లీ వాస్ నాట్ జస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్షన్స్ ఆఫ్ హసీనా అన్నాడు. ఎవరికి? అగెనెస్ట్ బంగ్లాదేశీ అపోజిషన్ మెంబర్స్కి. అంటే బంగ్లాదేశ్ అపోజిషన్ మెంబర్స్కి సంబంధించినటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, తనయి హసీనా యొక్క యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఇండియా కూడా పాత్ర పోషించింది అన్నాడు. అంటే వాళ్ళకి ఏవైతే హసీనాస్ యాక్షన్ ఏవైతే ఉన్నాయో అగెనెస్ట్ బంగ్లాదేశ్ అపోజిషన్ లీడర్స్, దానిలో ఇండియా కూడా పాత్ర పోషించింది అన్నాడు. అంటే తన యాక్షన్లో ఇండియా కూడా పాత్ర పోషించింది అన్నాడు. అండ్ ఆల్సో ఏంటిది, బై ఫెయిలింగ్ టు అడ్వైజ్ హర్ ఆఫ్ ద రిపర్క్యూషన్స్, ఇక్కడ వరకు ఉంది సెంటెన్స్, అంటే ఆమెకు అడ్వైస్ చేయలేదు, అంటే ఆమెకు ఇలా అవుతుంది అలా అవుతుంది ప్రాబ్లం అవుతుందని ఇండియా అడ్వైస్ చేయలేదు ఆమెకు అని చెప్తున్నాడు. అంటే ఇండియా కూడా ఆమె చేసిన యాక్షన్స్లో తను పాత్ర వహించింది, ఇండియా కూడా పాత్ర వహించింది అని చెప్పాడు. అంటే న్యూఢిల్లీ వాస్ నాట్ జస్ట్ కాంప్లిసిట్ ఇన్ మిస్ హసీనాస్ యాక్షన్స్ అగెనెస్ట్ బంగ్లాదేశీ అపోజిషన్ మెంబర్స్ బై ఫెయిలింగ్ టు అడ్వైజ్ హర్ ఆఫ్ ద రిపర్క్యూషన్ అంటే అవుట్కమ్స్ అంటే కాన్సిక్వెన్స్. తను ఇండియా ఎప్పుడు కూడా తనకి ఇచ్చేది వచ్చేది ఇలా చేస్తుంది వస్తుంది అని ఎప్పుడు కూడా చెప్పలేదు అన్నాడు. అంటే ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్స్ ఇన్ దిస్ యాక్షన్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్.
ఇట్ రిఫర్స్ టు ఇండియా. ఇట్ ఆల్సో ఫెయిల్డ్, ఫెయిల్ అయింది. ఏంటి ఎంగేజ్ దెమ్ అంటే అపోజిషన్ మెంబర్స్ తోటి మాట్లాడడంలో ఇండియా అనేది ఫెయిల్ అయింది అని చెప్తారు. ఇండియన్ గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయింది అని చెప్పాడు. లూజింగ్ గుడ్ విల్, గుడ్ విల్ పోగొట్టుకుంది ఎక్కడ, ఆన్ దాకా స్ట్రీట్స్ యాజ్ వెల్ ఎస్ దాకా స్ట్రీట్స్లో కూడా గుడ్ విల్ పోగొట్టుకుంది అన్నాడు. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్యూ టు ఎంగేజ్ బంగ్లాదేశ్ షీ అపోజిషన్ లీడర్స్ అన్నారు. అంటే తనకు హెచ్చరించలేదు ఇండియా, తన ఏది మిస్ హసీనాని హెచ్చరించలేదు జరగబోయే దాని గురించి. అండ్ ఆల్సో బంగ్లాదేశీ అపోజిషన్ లీడర్స్తో మాట్లాడలేదు అనేది ఏదైతే ఉందో, ఇండియన్ గవర్నమెంట్ లాస్ట్ గుడ్ విల్ ఆన్ దాకా స్ట్రీట్స్. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో ఏమంటాడంటే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మనకు మోడీస్ గవర్నమెంట్ అన్అలైడ్ సపోర్ట్. అన్అలైడ్ అంటే ప్యూర్ సపోర్ట్ అన్నమాట. ప్యూర్, సో ప్యూర్ సపోర్ట్ గురించి మనకు వర్బ్ వచ్చేసి ఎన్ష్యూర్డ్ ఇటు ఫామ్ అది. అంటే మోడీస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, మోడీస్ గవర్నమెంట్ యొక్క ఫుల్ సపోర్ట్ అయితే ఉందో ప్యూర్ సపోర్ట్. సో మోడీస్ గవర్నమెంట్ అన్అలైడ్ సపోర్ట్ ఫర్ ఎవరికి, ఫర్ హసీనా, మిస్ హసీనా ఆల్సో ఎన్ష్యూర్ చేసింది అట. ఏమి ఎన్ష్యూర్ చేసింది, అన్క్రిటికల్ అంటే నాట్ క్వశ్చనింగ్ అనమాట. అంటే నాట్ క్రిటిసైజింగ్, నాట్ క్వశ్చనింగ్ అనమాట. ఆమె ఎటువంటి క్వశ్చన్ చేయని సపోర్ట్ అనమాట. సో మోడీ గవర్నమెంట్స్ ప్యూర్ సపోర్ట్ ఫర్ మిస్ హసీనా ఆల్సో ఎన్ష్యూర్డ్ హర్ అన్క్రిటికల్ సపోర్ట్ ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ ఈవెన్ అన్పాపులర్ డెసిషన్స్ సచ్ యాజ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదో ఉందో అది వరల్డ్ వైడ్ అంటే కొన్ని చోట్ల అంటే వ్యతిరేకత వచ్చినా కూడా అలాంటి యాక్ట్ని సపోర్ట్ చేసే విధంగా తను ఎన్ష్యూర్ చేస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ ఎన్ష్యూర్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో మోడీస్ గవర్నమెంట్ ప్యూర్ సపోర్ట్ ఎన్ష్యూర్డ్ అన్క్రిటికల్ సపోర్ట్ ఏ సపోర్ట్ అది ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ ఈవెన్ అన్పాపులర్ డిసిషన్ సచ్ యాజ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఒప్పుకునేలా చేసింది అని చెప్పాడు. ప్యూర్ సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి మెయిన్గా ఇండియన్ గవర్నమెంట్ సబ్జెక్ట్ మస్ట్ నాట్ వేస్ట్ టైం. అంటే ద ఇండియన్ గవర్నమెంట్ మస్ట్ నాట్ వేస్ట్ టైం వేస్ట్ చేసుకోకూడదు అన్నాడు. ఇన్ ఎంగేజింగ్ విత్ ద నెక్స్ట్ రెజిమ్, ఎట్లాగో అక్కడ గవర్నమెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి ఖచ్చితంగా అని చెప్తున్నాడు. సో చూద్దాం. వైల్ సెక్యూరింగ్ మిస్ హసీనా సేఫ్టీ అండ్ వెల్బీయింగ్, అంటే హసీనా గారి యొక్క సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ చూస్తున్నాయి ఎట్ ద సేమ్ టైం. అంటే వైల్ మిస్ హసీనా సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ ఇన్ ఏ మేనర్ అక్కడ్ టు అంటే గ్రాంటెడ్ టు ద సేఫ్టీ గ్రాంటెడ్ టు ఎ లీడర్ అంటే హసీనా గారికి, హూ హ్యాస్ ఆల్వేస్ హెల్డ్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అంటే ఇండియాస్కి ఎప్పుడు సపోర్టివ్గా ఉంది కాబట్టి తను తన సేఫ్టీని వెల్బీయింగ్ని చూసుకుంటూనే ఎట్ ద సేమ్ టైం ఏం చేయాలి, ఇండియన్ గవర్నమెంట్ మస్ట్ నాట్ వేస్ట్ టైం. ఇండియన్ గవర్నమెంట్ అసలు వేస్ట్ చేయకూడదు టైం ఎందుకు, ఇన్ ఎంగేజింగ్ విత్ ద నెక్స్ట్ రెజిమ్ అండ్ వర్క్ టు అసిస్ట్ ఎ పీస్ఫుల్ ట్రాన్జిషన్ అండ్ షిఫ్ట్ టు మోర్ ఇంక్లూజివ్ ప్రాసెస్ ఫర్ డెమోక్రసీ ఇన్ బంగ్లాదేశ్ అన్నాడు. సో కొత్త గవర్నమెంట్తో తను ఖచ్చితంగా మాటలు జరపాలి, చర్చలు జరపాలి ఎందుకు, ఫర్ పీస్ ట్రాన్జిషన్ అండ్ ఇంక్లూజివ్ ప్రోగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఇన్ బంగ్లాదేశ్ అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ విత్ అనదర్ ఆర్టికల్ టుమారో.